ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు అష్టమి. అష్టమి తిథి అంటే వారాహి అమ్మకి ప్రత్యేకంగా పూజించుకోవాల్సిన ఒక అద్భుతమైన రోజుగా మనం పూజించుకుంటూ ఉంటాము. ఇలాంటి అష్టమి తిథి రోజును చెప్పుకోవాల్సిన అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మంత్రం వలన అమ్మవారి అనుగ్రహంతో పాటు అమ్మవారి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కూడా మనకు కలుగుతుంది. ఎలా అంటే, ఒక గ్రాము బంగారం లేని వారం కూడా తులాలు తులాలు బంగారం కొనగలే శక్తి అనేది వస్తుందన్నమాట. తప్పకుండా అంత అద్భుతంగా మనకు బంగారాన్ని చేకూర్చే ఒక అమ్మవారి నామాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే వారాహి అమ్మ నామాన్ని, ఆ వారాహి అమ్మ ఇది మంత్రంగా మనం పఠించినప్పుడు చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇందులో మనం ఒక బీజాక్షరం కలిపి పలికినందువల్ల ఇంకా అమోఘమైన ఫలితం, లక్ష్మీ కటాక్షంతో మనకు బంగారం అనేది చేకూరుతుందండి. మనకు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా సంవత్సరం తర్వాత పిల్లలకి పిల్లలు ఎదుగొస్తున్నారు, సంవత్సరం తర్వాత పెళ్లి చూపుల్లో అనేవి అబ్బాయిని అనేది వెతకాలి, ఇప్పటి వరకు ఒక గ్రాము కూడా మేము చేర్చలేదు, ఎలా తల్లి ఏదో ఒక దారి చూపించు, మాకు ఆదాయమా అంతంత మాత్రంగానే ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని, ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని పఠించండి. రేపు అష్టమి రోజున, అష్టమి రోజే కాదండి, ప్రతిరోజు కూడా అమ్మవారి మంత్రాన్ని పఠించవచ్చు. ప్రత్యేకంగా డబ్బు కోసం, అలాగే బంగారం వెండి ఇలాంటి వస్తువులు కొనాలి అనుకున్న వాళ్ళు ఈ అమ్మవారి మంత్రాన్ని ప్రతిరోజు అమ్మవారి ముందు పఠించండి. ఒక 108 సార్లు అనేది పఠించండి. మాకు కౌంటింగ్ అనేది సరిగా లేదు అన్నప్పుడు కనీసం ఒక నిమిషం సేపు అయినా సరే ఈ అమ్మవారి మంత్రాన్ని అనేది పఠించండి. తప్పకుండా మీకు గ్రాము బంగారం లేదు అనుకున్న వాళ్ళు కూడా తులాలు తులాలు సవరాలు సవరాలు అనేది, ఎక్కువగా బంగారం అనేది కొనేదానికి మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అది ఏదో ఒక రూపంలో మీరు చేసే పనుల్లో ఆదాయం అనేది అధికరించి మీరు బంగారం అనేది కొనగలుగుతారండి. అలాగే బంగారం వెండి చేర్చుకోగాలి. మేము ఎక్కువగా మా పిల్లలకి బంగారం పెట్ట అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ అమ్మవారి మంత్రాన్ని అనేది పఠించండి అన్నమాట. చక్కగా మనం అష్టమి రోజు, మనం పంచమి ఇట్లాగా అమ్మవారికి ఎలా పూజించుకుంటామో చక్కగా అలాగే అమ్మవారి ముందు దీపం పెట్టేసి, ఇంకా కడ్డీలు కర్పూరం అలాగే సాంబ్రాణి అనేది వెలిగించి, ఏదో ఒక ప్రసాదం, పానకం, అమ్మవారికి పానకం మించిన ప్రీతికరమైన ప్రసాదం ఇంక వేరే ఏది లేదండి. ఫస్ట్ పానకం ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట, చాలా ఈజీ కూడా తయారు చేసుకుని. అందువల్ల ఒక పానకం అనేది అమ్మవారి ముందు పెట్టి సాంబ్రాణి ధూపం అనేది వేసి తప్పకుండా ఈ మంత్రాన్ని అనేది ఒక 108 సార్లు అనేది పఠించండి. మాకు కౌంటింగ్ లేదు, కౌంటింగ్ మేము కౌంట్ చేయలేము మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు ఒక 1 మినిట్ అనేది సెల్ ఫోన్లో టైం పెట్టేసుకోండి. 1 మినిట్ అనేది తప్పకుండా, ఈ 1 మినిట్ లోపల మీరు ఎంతసేపు అమ్మవారి మంత్రాన్ని పఠించగలుగుతారో పఠించవచ్చు అనమాట. ఇక అమ్మవారి అద్భుతమైన మంత్రం ఏది అష్టమి రోజున, ముఖ్యంగా అష్టమి రోజున పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీం స్వర్ణ వారాహి నమః. ఓం శ్రీం స్వర్ణ వారాహి నమః. ఒకే ఒక వర్డ్ అండి, ఒకే ఒక లైను, కానీ మనకు అందులోనే అమ్మవారి మంత్రం, ఆ యొక్క నామంలోనే మనకు స్వర్ణం అనేది ఉంది. తప్పకుండా మనకు బంగారం చేర్చగాలి, మనం బంగారం కొనగలేంత శక్తి అనుగ్రహం అనేది అమ్మవారు తప్పకుండా ఇస్తారు. ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండండి. ఈ యొక్క పర్టికులర్గా బంగారం ఎక్కువగా చేర్చుకోవాలి, వెండి ఎక్కువగా చేర్చుకోవాలి, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, దగ్గర పడుతున్నాయి సంబంధం అనుకునేటప్పుడు తప్పకుండా ఈ ఓం శ్రీం స్వర్ణ వారాహి నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు లేదా ఒక వన్ మినిట్ అయినా సరే పఠించి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది అమ్మవారు ఇస్తారు. అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మీకు బంగారం అనేది ఏదో ఒక రూపంలో మీరు కొంటూనే ఉంటారన్నమాట. ఇంత అద్భుతం అమ్మవారు చూపించారని చెప్పి నాకు తర్వాత కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, చేయండి, నేను చాలా సంతోషిస్తాను. తప్పకుండా, అంటే బంగారం అంటే ఎవరికి ఆశ ఉండే చెప్పండి, కాబట్టి అందరూ చెప్పుకోదగ్గ ఈజీ అయిన మంత్రం. కానీ మనకి ఇందులో శ్రీం అనే బీజాక్షరం ఉంది కాబట్టి చక్కగా పరిశుద్ధంగా ఉండేటప్పుడే చెప్పుకోండి అనమాట. అంటే స్నానం చేయగానే అమ్మవారికి ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు అనమాట. అష్టమి తిథిలో నుంచి రేపే స్టార్ట్.